రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి రామవరం వరకు నలజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. సాగునీరు, తాగునీరు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుందన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు సమృద్దిగా పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నది, కేంద్రం దిగివచ్చి యాసంగి వరిని కొనుగోలు చేసే వరకు దశల వారీ పోరాటం ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కొనుగోలు చేయండి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పినా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ యావత్తు మాకు మా పంట కొనండి అని చెప్పి చెప్పినా కేంద్రము ప్రత్యేకంగా తెలంగాణని అస్థిరపడతాయి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపడతా ఉద్దేశంతో ఒక్క గిడ్డ కూడా కొనమని చెప్పని కేసీఆర్ యొక్క నాయకత్వంలో అది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. వాళ్ళు వచ్చే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైతాంగానికి నష్టం చేయాలి, ఆ నష్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరపడుతున్న ఉద్దేశంతో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు, ఆలోచన చేయలేదు కేంద్ర ప్రభుత్వం. మా తెలంగాణకు అన్యాయం జరిగింది, మా రైతులకు అన్యాయం జరిగింది, పంజాబ్ హర్యానా లాంటి ప్రాంతాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు, పది గింజలు కొట్టా ఉన్నారు కానీ మా తెలంగాణ పండిన పంట పరిచయం చేయని చెప్పి ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నాం. ఈ గత 4-5 రోజులు చేస్తూ ఉన్నాం, ఇవాళ కూడా బైక్ ర్యాలీ పెడతా ఉన్నాం. ఈ విధంగా మొత్తం నిరసన చేసి పెట్టి పరిస్థితిలో దిగి వచ్చే వరకు, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆఖరి గింత కొనేవారు విశ్రమించేది ఉద్యమం చేస్తాం. దేనికైనా సిద్ధంగా ఉంటాం, బీజేపీ ప్రభుత్వం ఇతరులు చేయడం సిద్ధంగా.